పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. ఏ అప్పుడే వచ్చారు? ఏ రాకూడని టైంలో వచ్చానా? నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తవరు ఉండగా వస్తే కుదరదని. మీ ఆవిడ బాగుందా? ఇదిగో రెండు వద్దు, ఐదు ఐదు ఐదింటికి కూచు కూచు కూచు. వంకాయలు అలా కొయ్యకూడదమ్మా, పురుగులుంటాయి, చూసి తీసి అప్పుడు కొయ్యాలి. ఏటమ్మా అలా చూస్తున్నావు? ఇడి ఇడారాం బాబు, విడాకులు స్పెషలిస్ట్. నేను ఉన్నట్టు చెప్పడం, చూడండి చూసినట్టు నమ్మించడం పెద్ద ఎక్స్పెక్ట్. మీరెవరు? నేనమ్మా గోలిని. అంటే గోవర్ధన్ లింగారావు బాబాయ్ని. మీ ఆయనకి మేనమావుని, నీకు బాబాయ్. కూర్చో కూర్చో కూర్చో. మీ ఆయన లేడా? ఆయన బయటికి వెళ్ళారు. ఉండడా ఉండడమ్మా. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. పెళ్ళి ఇంకా 6 నెలలనే కాలేదు, బెడ్రూమ్ లో ఉండాల్సిందని వంట రూమ్ లోకి వచ్చి నిజం చెప్తున్నాడమ్మా. నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నట్టు తెలుసా? కనీసం వంట వచ్చినోడు చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని. వంట చేయకపోతే పోయాడు, పోనీ కనీసం ఏదైనా చేస్తాడంటే. లేదు, నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు, నువ్వు వంట గదిలో ఉంటే ఆడు ఈది గుమ్మంలో ఉంటాడు. నీ చేతి మంచినీళ్ళు ఇస్తే తాగడు, అన్నం పెడితే తినడం, నువ్వు అంటే ఉలకడం అంటే పలకడం, కనీసం నీ వైపు కన్నెత్తేనే చూడు. పన్నెత్తేనే పలకరించడం. ఎందుకు వచ్చిన బతుకమ్మా ఇది? ఇందుకా ఇందుకా అమ్మా వాడిని ఏరుకొని పెళ్లి చేసుకున్నావు? అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విను. ఇగోండి లేదు కాదు మరి పేపర్లు పేపర్ ఓ ఇస్తున్నా ఇగో ఉంచమ్మా. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం పారేసావనుకో, మీ ఆయన చేత ఈజీగా విడా క్లిప్పించా. తర్వాత బాగా వంట వచ్చినోని చేసుకోవచ్చు. రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది. కేసులు లేకపోతే పోనీ గానీ ఇలా క్లయింట్స్ తో కాల్పించుకోవడం నా వల్ల కాదండి. పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదయ్యా. చాలండి, భయపడి సత్తా ఉంటే సామెతలు చెబుతారు. అమ్మో ఇంకా నయం పక్కనే కచ్చుంది. సరదాగా ఓ పోటు పొడుచుంటే నా మర్డర్ కేసు వాదించుకోవడానికి నేనే ఇంకో లాయర్ నెట్టుకోవాల్సి వచ్చేది. నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ వినని కింద మీరంతా జమ కట్టేశారు. చూడు నీకు లాలో ఉన్న సెక్షన్లు తెలుసు, మరి నాకు జీవితంలో అన్ని సెక్షన్లు తెలుసు. పరిస్థితి దాకా వచ్చిన తర్వాతను ఇంకూరుకునేది లేదు. అత్తిల నుంచి మంచి జమా చెట్టేలంటే ఓ గుండాన్ని తీసుకొచ్చి. బాబాయ్ ఎవడన్నా బాయ్? క్షమించండి బాబు, కొంచెం స్లిప్ అయినాను. ఓ నువ్వా, ఎప్పుడు నన్ను బెదిరించేవాడివి, ఇవాళ నా కాళ్ళ మీద పడ్డావేటి? ఇదిగ ఎవడ్రా నువ్వు? నా దత్తులేండి, నాను గోండానే. ఎక్కడ? ఇంకా దన్నెట్టుకోలేదు, ప్రస్తుతానికి సోలోగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాను. అవునా? ఇదిగా ఎప్పుడు ఏదో అదో పని చేసి కంగారు అడిపోతుంటావు కదా, ఎందుకైనా మంచిదని ఫాలో అయినాను. నువ్వు అరిచినావు, నన్ను కాళ్ళు అట్టుకున్నాను. సరిగ్గా కరెక్ట్ టైంకి వచ్చావు. మనం ఎప్పుడు అంతే. డోంట్ టచ్ మీ చిచ్చి. ఇప్పుడు చెప్పు, కన్నా కాలా మట్రా మానభంగా ఎనీథింగ్ గాడి? అదేం కాదురా అబ్బాయి, కిడ్నాప్ చేయాలా? అది సీఎం నా పిఎం నా కాదు మా అల్లుడిని. ఏంటి ఆడా, అదంత పనే, అడ్వాన్స్ కొట్టించుకుంటావా? కత్తి కొనుక్కుంటాను. ఇదిగో అడ్వాన్స్. ఏంటి 100? 200 అయితే ఓకే. ఇదిగో కత్తి కొనుక్కొని రెడీ అయిపో, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా నేను చెప్తాను. ఏం చెయ్యాలో నువ్వు చెప్పు, ఎలా చెయ్యాలో మేం చూసుకుంటాం. ఏమైంది? చచ్చినోడా, నీ జిమ్మడిపోను, నన్ను నన్ను బజార్ దాని చేస్తావా? నిన్ను ఈ రోజు నిన్ను చంపి నేను చెప్తాను, మాట అనేయటం కదరా. అనే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలి. మొగుడు పట్టుకున్నా గుర్తుకెత్తావు? ఊరు కొంపింది వీడి మొగుడా? ఇలాంటి మొగుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఈ రోజు వీడిని చంపి నేను చేస్తాను.
మామూలు చంపేస్తున్నాడు. ఏమైందా నీ మొగుడు వల్ల నా కాపురం కూలిపోయేటట్టుంది. ఒక్కసారి ఒక్కసారి రావడానికి నువ్వు ఏమైనా భోజనానికి పిలుస్తున్నావంటే తప్పైపోయింది అంటున్నారు కదా. అసలు విషయం ఏంటో చెప్పాడు. ఏం చెప్పమంటావు అక్క? ఇన్నాళ్ళు చీటికి మాటికి అనుమానిస్తున్నా, కాపురం రోడ్డు మీద పెట్టుకోవడం ఇష్టం లేక గుట్టుగా నెట్టుకొస్తున్నాను. కానీ ఈ రోజు ఆ సుందరం ఏదో చెప్పాడట, పోలవాడికి నాకు సంబంధం ఉంటుంది. అబ్బా నాకేం తెలియదే బాబు. చూసావా అక్క, కూడసలే ఒట్టి అనుమానం మనిషి వాడితోనే ఇట్లాంటి మాటలు చెప్పేది. కాపురాలు కూల్చడానికి కాకపోతే అబ్బా 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 ఇవేం మాటలమ్మా? నలుగురుండే చోట ఎవరితో మాట్లాడినా సంబంధాలు అంటగట్టేడవే. ఇదిగో నీ ముగ్గురికి నీ మీద అనుమానం ఉంటే అది నీ మీద చూపించుకోమను, అంతేగాని పక్కింటి పిల్లల మీద కాదు. అది కాదను, ఊరుకునేది నువ్వేమన్నా పడుంటానికి నేనేమైనా జీవన ఎత్తులేని ఆడదాన్ని అనుకుంటున్నావా? ఇదిగో ఇప్పుడే ఇప్పుడే నేను మా పుట్టింటికి పోతున్నా. నువ్వు చంపనంటే వచ్చి చంపలేసుకుంటా. ఇంత భయం ఉన్నావాడు గొడవ ఎంత కట్టుకుని పట్టుకో పట్టుకో. ఏ నువ్వు లోపల రావా? ఏమైనా సుందరం కొంచెం తొందరపడ్డాడమ్మా, చాలా తప్పు. మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? నేనేం చేశాను? ఆ బ్రహ్మం భార్యకి పూలవాడికి సంబంధం ఉందని చెప్పారట. నిజం కాబట్టి చెప్పాను. ఏది నిజం? చూసినవన్నీ నిజాలు కావు. ఆహా, అని నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? నమ్మద్దు. కానీ ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు నిజా నిజాలు తెలుసుకోమంటున్నాను. మాట్లాడడం తేలికే, సరిదిద్దుకోవడమే కష్టం. కబురాలు కూల్చడం తేలికే, నిలబెట్టడమే కష్టం. అబ్బో, ఈ పెద్ద బాల శిక్షలు వేమన సతకాలు మేము చదివాము. ఇందాకేంటన్నావు? నేను మాత్రమే తప్పు చేశానా? నా వల్ల కాపురాలే కూలిపోయాయా? నా వల్ల ఉళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారా? ఏ నువ్వు తప్పు చేయలేదా? నేనేమైనా నీ వెంట పడ్డానా? నిన్ను ప్రేమించానా? నన్ను పెళ్లి చూసుకో తల్లి అని ప్రాధేయపడ్డానా? లేదే. నీ ఎంతట నువ్వే నా జీవితంలోకి వచ్చావు. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక. ఆడవాళ్ళని చూసి రాక్షసి అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. పరుగున వచ్చి బస్సెక్కి అంతే వేగంతో దిగిపోయినప్పుడు నేను పసితనాన్ని చూసి ఇష్టపడ్డాను. రైస్ గోడౌన్లో వంటరాడేది ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడకుండా తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు ఇలా మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. కానీ కానీ మొట్టమొదటిసారిగా నీలో మరో మనిషిని చూస్తున్నాను. కాదు, ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు. నేను ఇంతే ఇలాగే ఉంటాను, నాలో అమాయకుండా చూసి ప్రేమించనన్నావు కదా? కాదని తెలిసిందిగా, బయలుదేరు. నా ఇంట్లోంచి నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ళు. కావాలంటే చేతులు ఎత్తి మరీ దండం పెట్టుకుంటా. ప్లీజ్. ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావని తెలిసేదాకా నేను ఈ గుమ్మని తొక్కను. సులోచన ఆలోచన లేని పని చేయదని చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని రా. చాలా ఇష్టపడొచ్చాను రా. కష్టపెడుతున్నానని ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రా. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రా.